లంక దినకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఇవాళ పీవీపీ ద్వారా మాట్లాడిచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వారి వాస్తవానికి ప్రతీక. గడిచిన 4 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాల వరకు వారు చేసింది మొత్తం కూడా ఒక నాటకము. ప్రత్యేక తరగతి హోదా అనేది జగన్ నాటకము, జగన్ ముసుగులో ఆడినటువంటి నాటకము. ఇవాళ ఆ మాట స్పష్టంగా పీవీపీ నోట బయటపడింది. ఇది పీవీపీ అంతరాత్మ పొరల్లో ఉన్నటువంటి అంశం కాదు, జగన్ గారి యొక్క భావం, జగన్ గారి నోటి మాట. స్పష్టంగా రాష్ట్రం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలకు సంబంధించి దగాబడినటువంటి ప్రజలు, కేంద్రం దగా చేసిందని ధర్మ పోరాటం చేస్తుంటే అవిశ్వాసం అని విశ్వాసం వ్యక్తపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మోడీ మీద ఈ అంశాలన్నీ ఒకసారి కనుక చూసినట్లయితే ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం వీరు రాష్ట్రానికి ఒక విపత్తులాగా పరిగణించారు జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టమవుతూ ఉంది. ఇవాళ మీరు గమనించినట్లయితే ఒకవైపు పీవీపీ ద్వారా, పొట్లూరి వరప్రసాద్ ద్వారా ఏదైతే వారి భావాల్ని నిన్న సిఐఐ కాన్ఫరెన్స్లో వ్యక్తపరిచారో, మరోవైపు మోడీ గారి యొక్క బాటలో, మోడీ గారి ఆదరణలో, మోడీ గారి ద్వారా ఇప్పటికే ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళని, అనేక మందిని ఇప్పుడు రంగంలోకి దింపారు, అన్ని జిల్లాల్లోకి దింపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు టార్గెట్గా రాబోయే 4-5 రోజుల్లో, వారం రోజుల్లో వ్యూహాత్మకంగా ఒక అలజడి రేపి, ఒక రకంగా చెప్పాలంటే భయాందోళనని, భీతాహు వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు మోడీ ఢిల్లీ నుంచి చేయి అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి, మరోవైపు కేసీఆర్ వెనక నుంచి కుట్రలు చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మోడీని ఆయన వాడుకున్నాడో అదేవిధంగా ఇక్కడ వాడుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవి ఏవి కూడా ప్రజల ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు చెల్లవు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ ఇటువంటి ఉడత ఊపులకి భయపడేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాచరిక వ్యవస్థలో లేం. నరేంద్ర మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ వీళ్ళ ముగ్గురు త్రిమూర్తుల్లాగా వచ్చి ఈ రాష్ట్రం మీద దాడి చేయాలనుకుంటున్నారు. ఒకటే ధ్యేయం, చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలి. తద్వారా ఢిల్లీలో ఢిల్లీ పీఠం మోడీది ఎక్కడ కదులుతుందో అనేటటువంటి భయం కేసీఆర్కి, ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని బేరీజు వేసుకున్నప్పుడు తెలంగాణలో పల్చన పడిపోతున్నాడు అనేటటువంటి భయాందోళనలు ఉన్నాయి. దానికి సామంతరాజులాగా జగన్మోహన్ రెడ్డిని వాడుకుందామనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్కి కప్పం కట్టించాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా తస్మత్ జాగ్రత్త, వారి చిత్తశుద్ధి. ప్రత్యేక తరగతి హోదాలో పీవీపీ నోట ఏర్పడింది. అదేవిధంగా కేసీఆర్ ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ 9-10 సంస్థలకి సంబంధించినటువంటి విభజన హామీలని పూర్తి చేయాలో చేయలేదు, 5,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్కు బాకీ పడినా ఇవ్వలేదు, ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక తరగతి హోదాకి అడ్డుగా పదే పదే కేసీఆర్ మాట్లాడారు, ఎన్నికల సమయంలో మాట్లాడారు. అటువంటి వ్యక్తితోటి బేరసారాలు కుదుర్చుకొని అతను పంపించిన డబ్బుతోటి ఇక్కడ రాజకీయం చేయాలి, ఇక్కడ ఉండేటటువంటి ప్రజల్ని అణగదొక్కాలని ఒక్క మాట కూడా మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనకు అవసరమా అని ప్రజలందరూ కూడా ప్రశ్నించుకునేటటువంటి సమయం ఉత్పన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కుట్రలు, కుతంత్రాలు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, రాష్ట్రం ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పన కోసం చంద్రబాబు నాయుడు గారు నడుము బిగించి ముందుకు వెళ్తున్న దాన్ని ఏ విధంగా కుట్రల రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ సహకారంతో మోడీ ఆలోచనను అమలుపరచాలనుకున్నారో ఇవన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయి, ఒకటి ఒకటి బహిర్గతం అవుతున్నాయి. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడి నుంచి, ఏదైతే ఒక ఆలోచనతోటి దార్శనికుడుగా ఆంధ్రప్రదేశ్, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి అందరికీ కూడా ఆసరాగా నిలబడి ఒక పెద్ద కొడుకులాగా, పెద్దన్నలాగా ఆయన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ చల్లని దీవెనలు వారి నుంచి పొందుతున్నటువంటి క్రమంలో ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు. మరొకవైపు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబట్టడానికి ఏదైతే విభజన హామీల్లో ఉన్నటువంటి ప్రత్యేక తరగతి హోదా,
రాయితీలు, పారిశ్రామిక రాయితీలు అన్ని అంశాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే వాటిని ఏ విధంగా అయినా కూడా అణగదొక్కేటటువంటి విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద మీరు దాడి చేస్తామనుకుంటున్నారు. కానీ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతులో చంద్రబాబు నాయుడు గారు నీటి చుక్క వేద్దామనుకుంటే మీరు విషపు చుక్క వేస్తున్నారనేటటువంటి దాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు కానీ మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తా ఉన్నారు. దానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అయినా కూడా ఇక్కడ అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవాలనేటటువంటి కుట్రలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దానికి చేయూతనిస్తుంది జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్కి సామంతరాజులాగా జగన్మోహన్ రెడ్డి ఊడిగం చేయాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి కప్పం కట్టించాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఒకవైపు అన్యాయం చేసినటువంటి కేసీఆర్, ఇక్కడ 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలకు సంబంధించి డబ్బులు ఇయ్యినటువంటి కేసీఆర్, ఇక్కడ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా విభజన హామీలో ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటిని అడ్డుకున్నటువంటి కేసీఆర్ అడుగులకి మడుగులు ఒత్తేటటువంటి ప్రక్రియలో జగన్ నిత్యకృత్యం అయ్యింది. దానికి మూల కారణము ఆస్తులు. ఆయన ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. ఆయనకి సంబంధించినటువంటి కేసులు హైదరాబాద్లో సిబిఐ కోర్టులో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని అవమానపరచడం, హైదరాబాద్కి పోవటం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఏ విధంగా నువ్వు రాజ్యాధికారం కావాలని కోరుకుంటావు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఏదైతే ప్రత్యేక తరగతి హోదా, బోరింగ్ సబ్జెక్ట్ అనేటటువంటి మీ యొక్క వాస్తవ ప్రతీక, మీ నోటి మాట రావాల్సిన దాన్ని మీ బాటలో పొట్లూరి వరప్రసాద్ నోట నిన్న వినిపించారు. ప్రత్యక్షంగా నేను పక్కన కూర్చున్నప్పుడే వినిపించారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతులో విషపు చుక్క మీరు వెయ్యాలనుకుంటున్నారు. మీ ఆటలు సాగవు. మోడీ ఖబర్దార్, నువ్వు ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ని పంపించుకుంటావో, సిబిఐని పంపించుకుంటావో, ఈడీని పంపించుకుంటావో, కేడీలుగా మారినటువంటి కేసీఆర్ జగన్ని వాడుకుంటావో, ఇక్కడ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. తస్మత్ జాగ్రత్త. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు నా బాధ్యత అన్న చంద్రబాబు నాయుడు గారి వంక ప్రజలు ఉన్నారు. ఇది తథ్యం, విజయం తథ్యం. 20కి పైగా పార్లమెంటు స్థానాలు, 150 పైగా అసెంబ్లీ స్థానాలతోటి విజయాన్ని నమోదు చేస్తాం, చరిత్రను తిరగరాస్తాం. ఎవరెవరైతే ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో వారి యొక్క కుట్ర కుట్లు కుతంత్రాలు పటాపంచలు చేసి నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకు మించినటువంటి అంశం లేదని చరిత్రలో మరొకసారి నిరూపిస్తాం. చిన్న విరామం తీసుకుందాం, చూస్తాం.